అండ్ టుడే ఫైనలీ వీఆర్ ఫ్లయింగ్ గైస్. ట్రావెల్ చేస్తున్నాం కదా, ట్రావెల్ కి ముందు వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి ఐ వాజ్ వెరీ క్లియర్. మీ డాడీ అది ఇవ్వడానికి వచ్చారు, సో నేను అర్హత కిందకి వెళ్ళేమో, మీ డాడీని కలిసాము, కాస్త మాట్లాడుకున్నాము, గుడ్ బై ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు ఆల్రెడీ దుబాయ్ లో ల్యాండ్ అయిపోయామన్నమాట. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. ఎవ్రీ టైమ్ మేము ఎక్కడైతే దుబాయ్లో అపార్ట్మెంట్స్ రెంట్కి తీసుకుంటామో పెద్దగా తీసుకుంటాము. ఆల్సో ఎలా ఉంది పరిస్థితి తెలుసు, లోపల ఓపెన్ చేస్తే కానీ నాకు కూడా వస్తున్నాను చూసుకుని చెప్తున్నారన్నమాట. కానీ ఇదే మన ఫ్రోజన్ ఐటమ్ అనమాట. ఇందులో గోంగూర చట్నీ ఉంది, గోంగూర పచ్చడి అంటామా, గోంగూర బేసిక్గా. రేంజ్లో డెడ్ టైర్డ్ ఉండే అండ్ క్రాష్ ఎర్లీ. ప్యారిస్కి వెళ్తున్నాము ఆఫ్టర్ దిస్. నేను వీడియోస్లో మెన్షన్ చేశానా చేయలేదా తెలీదు. సో టూ డిఫరెంట్ కంట్రీస్ అండ్ టూ డిఫరెంట్ క్లైమేట్ కండిషన్స్. హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం, వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీర షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. టైం పొద్దునే లైక్ 6:03 అవుతుందన్నమాట. అండ్ ఇఫ్ యూ గాయస్ హ్యావ్ సీన్ మా ప్రీవియస్ వీడియో, మాకు వీసా వచ్చేసింది, షెన్జన్ వీసా అని చెప్పాను కదా. అండ్ టుడే ఫైనలీ వీఆర్ ఫ్లయింగ్ గైస్. యాక్చువల్లీ నిన్న నైట్ ప్యాకింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, నిన్న డే టు బి ఆనెస్ట్. నిన్న స్టార్ట్ అవ్వకముందు మేము ఏమేమి చేసామో అదంతా కూడా వ్లాగ్ చేసి మీ అందరికి చూపిద్దాం అనుకున్నాను. బట్ దెన్ ఇట్ వాస్ టూ హెక్టిక్ దట్ కుదరలేదు. బట్ నాకు కుదిరినంత వరకు రికార్డ్ చేశాను కాబట్టి అది ఫుటేజ్ వేస్ట్ చేయకుండా ఐ వాంట్ షో ఇట్ యూ గైస్. ఫస్ట్ అయితే మేము పొద్దునే అర్హాన్ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను అనమాట. పొద్దునే అర్హాన్కి చెకప్కి తీసుకెళ్ళాము. వెళ్ళిన వెంటనే తన వైటల్స్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వీ వెయిటింగ్ ఫర్ అవర్ టర్న్ అండ్ దెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వీ కన్సల్టెడ్. సో బేసిక్గా అర్హాన్ 3 ఇయర్స్ అయిపోయాడు కాబట్టి వీ హ్యాడ్ టు గో అండ్ టేక్ హిస్ వ్యాక్సిన్. సో ట్రావెల్ చేస్తున్నాం కదా, ట్రావెల్కి ముందు వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పి ఐ వాజ్ వెరీ క్లియర్. బట్ దెన్ డాక్టర్ ఏమన్నారంటే వ్యాక్సిన్ తీసుకుంటే దాని యాంటీబాడీస్ బాడీలో డెవలప్ అవ్వడానికి ఎలాగో మనకి 1 మంత్ టైం పడుతుంది. ఎనీవేస్ గైస్, అర్హాన్ జస్ట్ వర్క్ అప్, సో ఐ హ్యావ్ టు గో అండ్ క్యాచ్ హిమ్. మేము రెడీ అవ్వాలి కాబట్టి మాట్లాడతా. ఓకే గైస్, సో బేసిక్గా ఇంట్లో మొదలుపెట్టిన వీడియో ఇప్పుడు ఆల్రెడీ దుబాయ్లో ల్యాండ్ అయిపోయామన్నమాట. దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. అర్హాన్ ఇస్ రైట్ హియర్ సిట్టింగ్ ఇన్ హిస్ స్ట్రోలర్ అండ్ ఎంజాయింగ్ హిస్ కుకీ. అండ్ టైం ఎంత అంటే, సో ఇక్కడ దుబాయ్లో ఇట్స్ 12:40 అండ్ ఇండియాలో 2:09 అవుతుంది, 2:10 అనుకోండి. ఇప్పుడు చెప్తా. సో నిన్న మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే డాక్టర్ ఏమన్నారంటే వ్యాక్సిన్ మీరు ఏదైతే తీసుకుంటే దాని యాంటీబాడీస్ బిల్డప్ అవ్వడానికి 1 మంత్ టైం పడుతుంది. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద వ్యాక్సిన్ టు ప్రొటెక్ట్ హిమ్, మీరు వెకేషన్కి వెళ్తున్నారు అక్కడ తనకి చికెన్ పాక్స్ ఆర్ యూనో దాని నుంచి మీరు ప్రొటెక్ట్ చేయాలంటే డజంట్ మేక్ సెన్స్. రాదర్ ఐ వుడ్ రికమెండ్ మీరు వెళ్ళి వచ్చేక తీసుకోండి అన్నారు. అండ్ సమ్ టైమ్స్ వ్యాక్సిన్ వల్ల ఫీవర్ కూడా వస్తుంది, సో అదే ఎందుకు అలా టైంలో అన్నారు. సో అందుకే మేము వ్యాక్సిన్ తీసుకుంటే నార్మల్గా చెకప్ చేయించుకొని ఇంటికి వచ్చేసాము. అండ్ దెన్ లేటర్ ఇన్ ది ఈవినింగ్ మా మమ్మీ డాడీ వచ్చారు టు ఐ హ్యాడ్ టు పిక్ అప్ ఆఫ్ థింగ్స్ అనమాట మమ్మీ వాళ్ళ నుంచి వచ్చి. సో మమ్మీ డాడీ అది ఇవ్వడానికి వచ్చారు, సో నేను అర్హాన్ కిందకి వెళ్ళి మమ్మీ డాడీని కలిసాము, కాస్త మాట్లాడుకున్నాము, గుడ్ బైస్ అవంతా చెప్పేసి ఫైనలీ ఇవాళ పొద్దున్న లేచి రెడీ అయ్యి నిన్న నైట్ అంతా ప్యాకింగ్లో ఉండే అనమాట. బికాజ్ ఐ డి నాట్ స్టార్ట్ ప్యాకింగ్ అట్ ఆల్. అదంతా నేను యాక్చువల్లీ బ్లాక్ చేద్దాం అనుకున్నాను, బట్ ఐ వాజ్ సో టైర్డ్ దట్ బ్లాక్ చేయడానికి కుదరలేదు. ఫైనల్గా మొత్తానికి మార్నింగ్ కూడా లేచి బ్లాక్ చేయడం మొదలు పెడదాం అనుకున్నాను. ఇంట్లో అందరితో మాట్లాడదాం అనుకున్నాను. అత్తగారికి షూటింగ్ ఉండే, తను మాకు పులిహార యాజ్ యూజువల్ పులిహార కట్టించారు అండ్ షూటింగ్ హడ్ ఆవిడలో ఉండే ఆవిడ కూడా, మేము కూడా మాకు ఫ్లైట్ టైం అవుతుంది, అర్హాన్ లేచాడు, అర్హాన్కి రెడీ చేయడం, సో దాంట్లో ఫుల్ బిజీ ఉండి అసలు కెమెరా తీయలేకపోయాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ సో ఇంకా అర్హాన్ని రెడీ చేసుకొని అదంతా దట్ వన్ మిషన్స్ ఉన్నారు. ఓకే, సో బేసిక్గా ఇంకా అర్హాన్ని రెడీ చేసుకొని మేము బయలుదేరిపోయాము. సో కుడెంట్ బ్లాగ్ అనేది ఇంకా ఎస్ ఎయిర్పోర్ట్లో కూడా వి కుడెంట్ బ్లాగ్ బికాస్ వీఆర్ రిలాక్సింగ్, నిద్రలో ఉండే బాగా. బట్ ఫ్లైట్లో కొన్ని షార్ట్స్ రికార్డ్ చేశాను, దట్ వాజ్ ఓన్లీ ఫర్ వైటీ షార్ట్స్ కోసం, ఓ రీల్స్ కోసం అన్నట్టు రికార్డ్ చేశాను. బట్ అవి మీరు చూసేయండి, కొన్ని ఎస్ జిక్ టక్ టక్ షార్ట్స్ అనమాట. Thank you.
ఎయిర్పోర్ట్లో ఉన్నాము, వచ్చేసాము అండ్ మా లగేజ్ కూడా వచ్చేసింది. అన్వర్జన్ లగేజ్ తీసేసుకున్నాను. నో ఇట్స్ టైమ్ దట్ వీ గెట్ స్టార్టెడ్. ఇంకా వెళ్ళి మా ఎయిర్బిఎన్బి అపార్ట్మెంట్లో చెక్ఇన్ అవ్వాలి. సో లెట్స్ గో. ఓకే గైస్, వెరీ వెరీ స్లీపీ, వెరీ వెరీ టైర్డ్. సో బేసిక్గా మేము వచ్చేసాము ఎక్కడ, హోటల్ రూమ్, ఎయిర్బిఎన్బి అనమాట. ఇక్కడ బుర్జ్ అల్ నుజూమ్, బుర్జ్ అల్ నుజూమ్ అని చెప్పి ఇక్కడ ఉన్నాము. ఐ విల్ టేక్ యూ గైస్ టు ద మా అపార్ట్మెంట్ డోర్, బట్ ఈ వీడియో కాదు, నెక్స్ట్ వీడియోలో. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. ఈ వీడియోలో మా ఎంటైర్ ఎక్స్పీరియన్స్ విత్ సిట్ డౌన్ మాట్లాడేసి ఎలా ప్లాన్ చేసాము, ఎలా అయింది అండ్ యూనో, బికాజ్ ఐ టోల్డ్, నేను లాస్ట్ వీడియో చెప్పాను మాకు కుదిరినంత వరకు ఎక్స్పెన్సెస్ అదంతా కూడా ఎలా ఎంత అయింది అంతా షేర్ చేస్తామని చెప్పాను. కాబట్టి వీ విల్ సిట్ డౌన్ అండ్ టాక్ అబౌట్ ఇట్. మనోజన్ చాలా కష్టపడుతున్నారు విత్ ద లగేజ్. నేను అర్హన్ ఇక్కడ వీఆర్ జస్ట్ చిల్లింగ్, చిల్లింగ్ అంటే కూర్చున్నాం అనమాట, బికాజ్ ఐఎమ్ వెరీ స్లీపీ. ఐ వాస్ జస్ట్ వెయిటింగ్ ఎప్పుడు అపార్ట్మెంట్కి వెళ్ళి పడుకోవాలని చెప్పి. ఎనీవే, ఇప్పుడు సామాన్ అంతా అయిపోయింది కాబట్టి అక్కడ ఫార్ అవే ఉన్నారు అనమాట. యూ కెన్ సీ దట్ రైట్, ఇస్ రైట్ దేర్ సెటింగ్ అప్ ద లగేజ్. సో లెట్స్ గో, లెట్స్ గో హీరా, లెట్స్ గో టు అవర్ రూమ్. లెట్స్ గో, యువర్ ఫేవరెట్. ఆర్ యూ ఎక్సైటెడ్? లెట్స్ గో, బోలో లెట్స్ గో ఫ్రెండ్స్, బోలో. గైస్ వచ్చేసాము మా అపార్ట్మెంట్లో, చెక్ ఇన్ అయిపోయాము. యాక్చువల్లీ మేము అనుకుంది ఒకటి, అయ్యింది ఒకటి. సో నార్మల్గా ఎవ్రీ టైం మేము ఎక్కడైతే దుబాయ్లో అపార్ట్మెంట్స్ రెంట్కి తీసుకుంటామో పెద్దగా తీసుకుంటామో, ఈసారి ఏదో ఒకటి కూడా అయిపోయి స్టూడియో అపార్ట్మెంట్ అని చాలా చిన్నగా ఉంటుందన్నమాట. స్టార్ట్ అయితేనే ఎండ్ అయిపోతుంది. సో అందుకే ఐ థాట్ ఇంకా వేరే వీడియోలో కాకుండా ఈ వీడియోలోనే మీ అందరికీ మా టూర్ ఇచ్చేద్దామని చెప్పి. సో లెట్స్ గో. బేసిక్గా దిస్ ఇస్ హౌ వీ ఎంటర్. ఎంటర్ అయిన వెంటనే రైట్ హ్యాండ్ సైడ్లో మనకి బాత్రూమ్ ఉంది. ఇలా మనం లోపలికి వెళ్తే బ్యూటిఫుల్ సింక్, మిర్రర్, షవర్ క్యూబికల్ అండ్ దెన్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ లైక్ అ కమోడ్ రైట్ హియర్. ఇంకా అలా బయటకు వచ్చేస్తే ఇవన్నీ కూడా మనకి స్టోరేజెస్ కోసం కబోర్డ్. ఐఎమ్ కమింగ్ జాను, జస్ట్ అ మోమెంట్. ఇక్కడ మా సామాన్లు పెట్టుకున్నాము. ఇందులో మనకి ఫుడ్కి సంబంధించిన సామాన్ ఉంది, వీ నీడ్ టు క్విక్లీ రిమూవ్ ఇట్. ఆపు బి రికార్డ్ కరో, ష్యూర్. అర్హాన్ వాంట్స్ టు గో ఇన్ టు ద బాల్కనీ. సో బేసిక్గా ఇక్కడ ఏసీకి సంబంధించింది అండ్ హియర్ వీ హ్యావ్ లాండ్రీకి సంబంధించిన అనమాట. వాషింగ్ మిషన్ ప్రొవైడ్ చేస్తారు, లిక్విడ్ ఆర్ పొడి అదే సరే మనం తీసుకోవాలి. అండ్ దెన్ హియర్ వీ హ్యావ్ ఎలక్ట్రిక్ థింగ్స్. ఫ్రెండ్స్ అర్హాన్ ఎక్కడున్నారు చూసారా మీరందరూ? అర్హాన్ ఎక్కడ బేబీ, వెర్ ఆర్ యూ? ఈ వార్డ్రోబ్ మనం ఓపెన్ చేస్తే ఇక్కడ వాక్యూమ్ క్లీనర్, ఐరన్ బాక్స్, వచ్చి ఐనింగ్ స్టాండ్, బట్టలు ఆరబెట్టే స్టాండ్, ఇక్కడ లాకర్ సేఫ్. ఇస్ రైట్ హియర్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అర్హాన్. అర్హాన్ చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు, దీంతో హ్యాపీ ఉన్నాడు. మా అర్హాన్ పెద్దగా ఉంది, ఓకే చాలు అన్నాడు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఐరన్ బాక్స్. ఎస్, మా అర్హాన్ కి ప్లే పిన్ కూడా ఉంది, అంటే క్రిప్ ఆర్ ప్లే పిన్, వాట్ ఎవర్ యూ మే కాల్ ఇట్. ఇక్కడ స్టడీ టేబుల్ అండ్ ఒక బ్యూటిఫుల్ వాల్ ఆర్ట్, టీవీ అండ్ దెన్ ఒక కార్నర్ పీస్. దెన్ వీ హ్యావ్ లైక్ డైనింగ్ టేబుల్, డైనింగ్ కోసం టేబుల్. యూ వాంట్ టు కలరింగ్? షూర్, ఐ షుడ్ గివ్ ఇట్ టు. దెన్ ఇది ఒక మై డే రూమ్ బేబీ, రూమ్ టూర్ అయ్యేలా లేదు. సో హియర్ వీ హ్యావ్ అవర్ బెడ్ విత్ బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ అండ్ అలా మనం వెళ్తే ఇటువైపు వీ హ్యావ్ లైక్ ద కిచెన్. బతారు, ఓకే. ఇక్కడ హాబ్, ఇక్కడ చిమ్నీ అండ్ దెన్ ఇక్కడ ప్లేట్స్ అవన్నీ కూడా ఓకే. అయోడైజ్ సాల్ట్, ఉప్పు అదంతా కూడా, బౌల్స్, గ్లాసెస్ అండ్ మైక్రోవేవ్, ఇక్కడ కింద అవన్ అండ్ వాట్ ఇస్ దిస్ బ్రో? ఓకే, వీ హ్యావ్ ఇన్బిల్ట్ డిష్ వాషర్ అండ్ ఇటు ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్ కూడా ఉంది. సీ ద డిష్ వాషర్, హియర్ ఇట్ ఇస్. సో ఇవన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, బట్ తోముకునే సామాన్లు మనం తెచ్చుకోవాలన్నమాట, అవేం ఉండవు. ఓకే, బర్తన్ తోమేది, లిక్విడ్ ఉంది, స్క్రబ్ ఉంది, బట్ మ్యాక్సిమం మనం తెచ్చుకోవాలి. అండ్ దెన్ హియర్ కట్లరీ అండ్ అంతే, చాపింగ్ బోర్డ్ అదంతా కూడా, ఒక కాఫీ మషిన్, కెటిల్, టోస్టర్ అండ్ దట్స్ ఇట్. కలరింగ్ యూ వాంట్ టు డూ? ఓకే, కమ్ లెట్స్ గో. ఓకే గైస్, కెమెరా అయితే ఇక్కడ పెట్టేశాను. వాట్ హ్యాపెన్ బేబీ, ఐ ఓకే? ఇప్పుడు
ఏమని తీసుకొచ్చాను ఫుడ్ దట్ ఐ వాంట్ షో యూ గైస్. అందుకే ఏమంటున్నానంటే వాట్ హ్యాపెన్ ఓకే గైస్. సో బేసిక్ గా ఏమని తీసుకొచ్చానో చూపిద్దామని చెప్పి ఇలా రికార్డ్ చేసిన అనమాట. ఆల్సో ప్లీజ్ ఇగ్నోర్ నాయిస్. అరే అని పాపం కూర్చొని అక్కడ రాసుకుంటున్నాడు. ఆల్సో ఎలా ఉంది పరిస్థితి తెలుసు లోపల ఓపెన్ చేస్తే గానీ నాకు కూడా హౌస్ లైఫ్ నిశ్చయం చెప్తున్నారు మరి రహీమ్. అల్హమ్దులిల్లా ఆల్ గుడ్. సో ఏం తెచ్చుకున్నాను మీ అందరికి తెలియదు కాబట్టి ప్యాకింగ్ చేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నాను, విచ్ ఆబ్వియస్లీ ఐ కుడ్ నాట్ షో. ఇలా మొత్తం ఐస్ ప్యాక్స్ తెచ్చుకున్నాను అనమాట, సో దట్ మన ఫ్రోజన్ ఫుడ్ బాగుండాలని చెప్పి. ఫ్రోజన్ ఫుడ్ అంటున్నాను ఏంటి అంటే నాట్ వాట్ వి గెట్ ఇన్ ద మార్కెట్. చూపిస్తాం. సో ఇది వచ్చేసి చపాతీస్ అనమాట, 15-20 చపాతీస్. ఓ యా గుడ్ జాబ్. 15-20 చపాతీస్ కొంచెం సెమీ కుక్ చేసుకుని ఇలా ప్యాక్ చేసి తెచ్చుకున్నాను. ఎస్ ఫ్రెండ్స్ అర్హాన్ ముచ్చి వేస్తున్నాడు పాపం, హీ వాంట్స్ టు షో ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఇవి వచ్చేసి థేప్లాస్ అనమాట, 50 థేప్లాస్ స్పైసీ, 50 నాన్ స్పైసీ అన్వర్ జాన్కి నాకు అర్హాన్కి. అండ్ ఇలా రైస్ తెచ్చుకున్నాను 3 ప్యాకెట్స్, అంటే మా అత్తగారు ఇలా 3 ప్యాకెట్స్ నింపించారు సో దాట్ మనం వండుకునేదానికి ఈజీగా ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ వీ ఆల్సో హ్యావ్ అ రైస్ కుక్కర్ చూపిస్తాను. సో హియర్ ఇట్ ఇస్, ఇదే మన ఫ్రోజన్ ఐటమ్ అనమాట. ఇందులో గోంగూర చట్నీ ఉంది, గోంగూర పచ్చడి అంటామా, గోంగూర బేసిక్గా కొంచెం అదైంది, స్క్వీజ్ అయింది, బట్ ఐ హోప్ ఇట్ గెట్ బెటర్. దీన్ని ఇప్పుడు మనం క్విక్గా ఫ్రీజ్ చేసేద్దాము. ఆల్మోస్ట్ అన్ని ఫ్రీజ్ గానే ఉన్నాయి బట్ యు నెవర్ నో, ఇది ఫస్ట్ ఫ్రీజ్ చేసేస్తే ఇదంతా కూడా ఫ్రోజన్ అనమాట. ఓకే అండ్ అండ్ ఇందులో మనకి క్యా బోల్తే పులిహార కోసం స్టఫ్ ఉంది. దట్స్ ఇట్ బేసిక్ గా. దీన్ని మనం ఇప్పుడు ఫ్రీజింగ్కి పెట్టేద్దాము, దట్ ఇట్స్ గుడ్ అండ్ సేఫ్. అండ్ ఆల్సో స్లప్ ఫార్మ్ ది ఈ రాగి పౌడర్డ్ రాగి తెచ్చుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పోరేజ్ కోసం. వాట్ ఆర్ యు డూయింగ్? వావ్ యు డ్రాయింగ్ అ మౌత్, గుడ్ జాబ్. అండ్ ఓట్స్ కూడా తెచ్చుకున్నాను, ట్రూ ఎలిమెంట్స్ రోల్డ్ ఓట్స్, దిస్ ఇస్ వాట్ ఐ యూస్ ఫర్ అర్హాన్. అండ్ ఇందులో మనకు కొన్ని స్పైసెస్, ఆరిగానో, మిర్చి పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఘీ అండ్ అకిమి వాళ్ళ చాక్లెట్ స్ప్రెడ్ అనమాట. సో దీస్ ఆర్ లైక్ కపుల్ థింగ్స్, అఫ్ కోర్స్ మన కుక్కర్ గిన్నె. సో ఇంకా అంతే, ఇవన్నీ కూడా ఇప్పుడు మన ఫ్రిడ్జ్ లో అన్ప్యాక్ చేసి పెట్టేయాలి బికాస్ అప్పుడే ఇది కొంచెం మనకి అంటే ట్రిప్ అయ్యేంత వరకు పనికి రావడానికి అని తెచ్చుకున్నాను. సో లెట్స్ క్విక్లీ కీప్ దిస్ ఇన్ ద ఫ్రిడ్జ్. డన్. Yes guys, Arhan wants to tell and show something. Kya batana chahe baby? You tell me. Now you tell me. Which one is mama? Arhan mama. Oh, this is mama and this is Arhan. Okay. Who gave you that book, baby? At the aeroplane. Arhan kosam idi book techukunanu ma akka valdi Deloitte అనమాట బేసిక్గా ఇది. అండ్ ఎవ్రీ ఇయర్ నాకు మా అక్క ఇచ్చే నోట్సే అదృష్టంగా భావిస్తాను నేను. సో వాళ్ళకి వాట్ యు వాంట్ బేబీ? యూ వాంట్ టు డూ ద కలర్స్? ఆ కలర్ పెన్సిల్స్ కూడా, సో బేసిక్గా ఎమిరేట్స్లో పిల్లలు ట్రావెల్ చేస్తే ఈ బుక్ అండ్ కలర్ పెన్సిల్స్ అలా కొన్ని గుడీస్ ఇస్తారనమాట. సో దే హ్యావ్ దిస్ బుక్ విత్ సమ్ కలర్ పెన్సిల్స్, 6 కలర్ పెన్సిల్స్ ఉంటాయి. బతా బేబీ, give me the box, empty box. Can I help you? There's one more pencil. ila color pencils box kuda untund anamata, and 6 colors istaru. So mana pillalu engaging ga undadaniki nenu ee book techukunanu. Also kon other toys kuda techanu which I will probably meeru continue ga videos chusthe chustaru em em teeskochanani. Kya bolte hira, right? Yeah, honestly full tired una ante odlesthe padukuntanu. పదాని ఇప్పుడు మీల్ కోసం కూడా రెడీ చేయాలి కాబట్టి అన్వర్జాన్ కిందికి వెళ్ళారు మిల్క్ ఎగ్స్ అవన్నీ తీసుకోవడానికి. ఆయన రాగానే ఇంకా వి విల్ ప్రిపేర్ ఫర్ ద ఫుడ్ అండ్ విల్ స్టార్ట్ ఈటింగ్ బికాస్ సూపర్ డూపర్ హంగ్రీ, రైట్? కెన్ యూ షో ఇట్ టు ఫ్రెండ్స్? దాది పిండా మమ్మా అలా. అరే వా, థ్యాంక్ యూ. గుండు ప్రిన్స్ భయ్యా,
అచ్చా అరాన్ పైలట్ హే. అరే వా, దుందు ప్రిన్స్ బ్యా, దుందు ప్రిన్స్ బ్యా గుండు హే. అచ్చా ఎయిరోప్లేన్ మే ఏతే ఏ ఎయిర్ హోస్టెస్ హే. ఏ తోని వో దోనో బి ఎయిర్ హోస్టెస్ హే, మేల్ ఎయిర్ హోస్టెస్, ఫీమేల్ ఎయిర్ హోస్టెస్. దుందు వేర్ ఆర్తే దుందు ఓడే. ఓకే గైస్, సో బేసిక్ గా మొత్తం సెటప్ అయితే అయిపోయింది కాబట్టి ఓ బయట వ్యూ చూపించలేదు కదా, దట్స్ అవర్ వ్యూ గైస్ బయట. ఇప్పుడు ఓపెన్ చేయను బికాస్ ఇట్స్ టూ సన్నీ అవుట్ దేర్. యు వాంట్ టు సిట్ హియర్. ఓకే గైస్, మనం ఇంకా అన్వజాన్ వచ్చాక కలుద్దాం, సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. ఓకే గైస్, సో నిన్న నేను బేసిక్ గా బ్లాగ్ చేస్తాను అన్నాను కదా, వి వర్ సో డెడ్ టైర్డ్. అంటే నేను అర్హాన్, నేను ప్రీవియస్ నైట్ సరిగా పడుకోలేదు కాబట్టి ఒకటి, ప్లస్ అర్హాన్కి వచ్చేసి బాగా నిద్ర వస్తుండే బికాస్ హీ వోక్ అప్ చాలా ఎర్లీగా లేచేసాడు. అండ్ ఆఫ్ కోర్స్ టైం డిఫరెన్స్, 2.5 అవర్స్ మొదటి ఆ డిఫరెన్స్ ఉంటుందో, దానివల్ల బెడ్ టైం ఆబ్వియస్లీ, అంటే ఇండియాలో మనం 7 పడుకుంటామంటే ఇక్కడ అది 5 అక్కడ నుంచి మొదలైపోతుంది, నిద్ర అవ్వలేదు. నాకు కూడా ఫ్లైట్లో కాసేపే పడుకున్నాడు, చూశారు కదా. సో దానివల్ల తనకి నిద్ర నాకు నిద్ర ఒక రేంజ్లో డెడ్ టైర్డ్ ఉండే. అండ్ వీ క్రాష్ ఎర్లీ, అంటే దుబాయ్ టైంకి 7 o'clock, ఆ టైంకి 7 ముందే అర్హాన్ పడుకుంటున్నాడు, నేను కాసేపు అయ్యాక నేను పడుకుంటాను అనమాట. బై ద వే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్, మా అన్వర్జాన్ అయితే రెగ్యులర్గా జిమ్కి వెళ్తున్నారు, సో నిన్న కూడా ఈవినింగ్ ఆయన జిమ్కి వెళ్ళిపోయారు అండ్ నేను అర్హాన్ పడుకుంటుండే. అండ్ ఇప్పుడు లేచి అర్హాన్ ఫ్రెష్అప్ అయిపోయాడు, బ్రేక్ఫాస్ట్ తినేశాడు, అన్వర్జాన్ జిమ్కి వెళ్ళారు, నేను కూడా వెళ్ళి ఫ్రెష్అప్ అవుతాను. ఇవాళ వీడియో, ఇవాళ ఏమేమి చేయబోతున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఐ విల్ ప్రాబ్లీ ట్రై మై బెస్ట్ వ్లాగ్. సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియోని ఇక్కడతో ఏం చేస్తున్నాను, ఐఎమ్ ష్యూర్ కంటెంట్ అంత పెద్దగా రావట్లేదు, బట్ నాకేంటంటే రెగ్యులర్గా మీ అందరికీ వ్లాగ్స్ అందించాలి. అండ్ ఎంత కుదిరితే అంత, ఎవరో పెద్దగా ఒక 20 minutes or 30 minutes అలా కాకుండా ఎంత కుదిరితే అంత బ్లాగ్ చేసి మీ అందరితో షేర్ చేయాలి మా ఎక్స్పీరియన్స్ అంతా కూడా. వీఆర్ హియర్ ఆన్ అ పర్పస్, అదేంటి ఏం పర్పస్ ఏంటి అదంతా కూడా ప్రాబ్లీ యూ విల్ గెట్ టు నో ఇన్ ఆ ఫ్యూచర్ బ్లాగ్స్. అండ్ ఆల్సో ప్యారిస్కి వెళ్తున్నాము ఆఫ్టర్ దిస్, నేను వీడియోస్లో మెన్షన్ చేశానా చేయలేదా తెలీదు. సో 2 different countries, అంటే 2 different క్లైమేట్ కండిషన్స్, ఐఎమ్ ష్యూర్ వీడియో స్టార్టింగ్లో చెప్పుకుంటాను, అందుకే వీ వాంటెడ్ టు గో అండ్ సీ ద డాక్టర్ కాబట్టి. సో దానికి సంబంధించిన ప్యాకింగ్ అదంతా కూడా కుదిరితే నా లగేజ్ అంతా కూడా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సో ఎప్పటికైతే నేను వెళ్ళి ఫ్రెష్అప్ అయిపోతాను. సో ఈ వీడియోని ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను, మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, నేను మీ సమీర షరీఫ్, బై గైస్.